Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. I think because that's the immense knowledge that you have. Nen vinnade entante chettu putta gattu edanna sare ee padam ee word denikaina sare మీ దగ్గరకు వచ్చి గంగరాజ్ గారు ఇదేంటండి అని అడిగితే దాని మీద పుంఖాలు పుంఖాలు ఇన్ఫర్మేషన్ ఇస్తారంట మీరు. అయ్య బాబాయ్, యూఆర్ లైక్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా, దట్స్ వాట్ ఐ హర్డ్. నో, ఇది ఎందుకంటే నిజంగా దేర్ ఇస్ అ ప్రొఫెసర్ అండ్ ఎంఏ, హీ సెడ్ యుల్ నెవర్ బి అ స్కాలర్ అన్నాడు ఆయన. సో ఇది శుద్ధాబద్ధం, నేను ఎన్సైక్లోపీడియా కదా, నాకు అంత నాలెడ్జ్ లేదు. కాదు, ఉన్నది మాత్రం క్రియేటివ్గా అట్రాక్టివ్గా చేయగలను, తెలిసిన నాలుగు మాటలు, తెలిసిన రెండు సబ్జెక్టులు బాగానే చెప్తాను. గంగరాజ్ గారు, స్కాలర్లు కేవలం ఒక పర్టికులర్ దాని మీద జ్ఞానం పొందుతారు, సముపార్జిస్తారు. మీరు యూఆర్ ఇన్ టు మెనీ థింగ్స్ కాబట్టి మళ్ళీ మీరు ఎప్పటికీ స్కాలర్ అవ్వలేరు. యూఆర్ లైక్ ఆయన అన్నది కరెక్టే. మీరు చాలా విషయాల మీద పరిజ్ఞానం సంపాదించి చాలా చాలా విషయాల మీద మీరు ఎదుటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, వాళ్ళకి హెల్ప్ చేయటము, రకరకాల సబ్జెక్ట్స్ మీద ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటారంట. ఏమోనండి, నిజంగా నాకు తెలియదు. మీ శిష్యురాలు నందిని రెడ్డే చెప్పింది విషయం. అంటే ఆ విధంగా కూడా క్రియేటివ్ అయిందమ్మా నందిని. నో, ఆనెస్ట్లీ ఏంటంటే నాకు ఇన్ఫ్యాక్ట్ ఊర్మిళ కీప్స్ ఆన్ క్రిటిసైజింగ్ మీ అబౌట్ వన్ థింగ్. మై ఫేవరెట్ ఫ్రేజెస్ నాకు తెలియదు, ఐ డోంట్ నో. సో ఎన్నో ఉన్నాయి, రెండు మూడు తెలియటం గొప్ప ఉంది. ఆ రోజు పేపర్ చదవటం, ఇంకేదో పుస్తకం చదవటం వల్ల కొన్ని సబ్జెక్ట్స్ తెలియవచ్చు, అవి కూడా రిటెన్షన్ కొద్దిగాలమే ఉండొచ్చు, తర్వాత అది మళ్ళీ మర్చిపోవచ్చు. సో ఎప్పుడో తెలిసిన టైంలో ఎవరో సమయంలో కలిస్తే ఆ సబ్జెక్ట్ గురించి చెప్పుకుండొచ్చు. కానీ ఒకప్పుడు ఏవైతే సినిమాలు నమ్మలేదో ఎవరు, అంటే మీరు తీసే సినిమాలు, మీకు వచ్చే ఐడియాస్, ఇప్పుడు అవే సినిమాలు టీవీలో వస్తుంటే లేకపోతే డివిడి ఫార్మాట్లో వస్తే అది ఇష్టంగా చూస్తున్నారు చాలా. అంటే ఇప్పటి జనరేషన్కి కనెక్ట్ అయ్యే సినిమాలు మీరు 15 ఏళ్ల క్రితమే తీశారు. అంటే షుడ్ యూ థింక్ దట్ యువర్ థింకింగ్ అహెడ్ ఆఫ్ యువర్ టైమ్? నాట్ మెయిన్ పర్టిక్యులర్. అంటే కళ అన్నదే, అదే ఇట్స్ రైటింగ్ ఆ బుక్ అనేవాడి, సినిమా అనండి, పెయింటింగ్ అని ఆర్టిస్ట్ అన్నాడు. ఇప్పుడు మామూలుగా సమాజం ఉన్న స్థితి కంటే కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తేనే కదా అది కళ అవుతుంది, లేకపోతే ఉన్నదే రాస్తే అది పేపర్ న్యూస్ పేపర్ ఏదో అవుతుంది. ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైం, అందుకనే సెన్సర్షిప్ కూడా బోగస్ అంటుంట. వాళ్ళకేం తెలుస్తుంది అహెడ్ ఆఫ్ టైం వీళ్ళు ఆలోచిస్తారు కళాకారుడు అన్నాడు. అది ఇప్పుడు టైంలో కొట్టుకుపోయి ఇదే మెయిల్ స్ట్రామ్లో తిరిగేవాళ్ళు ఏం సెన్సర్ చేసే అధికారం కానీ, వాళ్ళకి మస్తిష్కం కానీ ఏముంటుంది? వెరీ ట్రూ. బికాజ్ ఎన్ని బుక్స్ అప్పుడు లేడీ షాటిలేజ్ లవర్ అవన్నీ అప్పుడు బ్యాన్ చేశారు, ఇప్పుడు చూస్తే ఈ అసలు దే లుక్ వెరీ ఆర్డినరీ, అందులో ఏముంది అంత బ్యాన్ చేయడానికి? సో పర్టికులర్లీ నేను కదా అహెడ్ ఆఫ్ టైం. ఎనీ వన్ ఇన్ అ క్రియేటివ్ ఫీల్డ్ విల్ థింక్ స్లైట్లీ అహెడ్ బిహైండ్ బిసైడ్స్, బట్ నాట్ ఎగ్జాక్ట్ సెంటర్లో ఆలోచించరు. బట్ ఇట్లా మీ సినిమాలు ఏవైతే మీరు ఆలోచించి తీసిన సినిమాలకి ఆ టైంలో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆదరణ లభించకపోవటం, లేకపోతే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకపోవటం, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో హౌ ఆర్ యూ ఫీలింగ్ అండి? ఎట్లా అనిపించింది మీకు అప్పుడు? అంటే ఇందాక మీరు నేను చేసినవి చాలా ఇంపాక్ట్ ఉన్నాయన్నారు, అది కరెక్ట్. ఇంపాక్ట్ వాళ్ళ మీద తక్కువ, జనం మీద నా మీద ఎక్కువ ఉంది. దెబ్బ తగిలినప్పుడల్లా పడిపోయాడు నేను. సో నా మీద పెద్ద ఇంపాక్ట్ ఉంది నేను చేసిన సినిమాలు. బట్ యా, ఐ మీన్ డబ్బులు పోవటం ఎవరికి నచ్చదు, ఎందుకంటే డబ్బులు నాట్ ఓన్లీ ఎవ్రీడే లివింగ్ కాకుండా నెక్స్ట్ కళ సాకారం చేసుకోవడానికి పనికి వస్తుంది కదా. డబ్బులు ఒక సామాగ్రి, ఇంప్లిమెంట్. నాకు కలం ఎలాగో డబ్బు కూడా అంతే, అవి లేదే చేయలేము. సో చాలా బాధ అనిపిస్తుంది. ఓహో, నేను అనుకున్నాను కానీ జనానికి నచ్చలేదు, ఓకే విల్ ట్రై అనదర్ టైం అనదర్ సబ్జెక్ట్. అంటే డబ్బు ఒక్కటి పోవటమే కాదండి, ఈవెన్ మీరు ఇంతగా ఆలోచించి ఇంత మంచి సబ్జెక్ట్ తీసానే ఎందుకు నా సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు అని ఆ కైండ్ ఆఫ్ డిజెక్షన్ నేను అనేది. ఇట్స్ నాట్ జస్ట్ భయం అన్నది, ఇప్పుడు ఐ థింక్ క్రియేటివ్ పర్సన్ అడ్వర్టైజింగ్లోనే ఎక్కడున్నా భయం ఉంటుంది. బికాజ్ ఈవెన్ సమ్ గ్రేట్ అడ్వర్టైజింగ్లో గురూస్ అన్నవాళ్ళు కూడా, మేబీ డేవిడ్ ఆగల్వి ఆర్ సమ్ కాల్బర్ట్ అన్నారు,
ప్రతి నెక్స్ట్ ఐడియా ఇంక ఎక్కడ వస్తుందో నాకు భయం వేస్తూనే ఉంటుందండి. ఏంటి ఓ కెరియర్ ఆఫ్ 30-40 ఇయర్స్ బ్రహ్మాండమైన ఐడియాలు ఇచ్చేవాడు కూడా నెక్స్ట్ బిగ్ ఐడియా ఇంక ఎలాగో వస్తుంది నాకన్నా భయం ఉంటుంది అంట. సో మనం ఎంత ప్రతిసారి ఆ భయం ఉంటుంది, నచ్చకపోతే బాధ ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ ఆ క్షణంలో ఆ రోజు తగ్గుద్ది, నెక్స్ట్ డే బౌన్స్ బ్యాక్ అవుతాం, అవ్వకపోతే ప్రాబ్లం వస్తుంది, అది డిప్రెషన్ అవుతుంది. సో ఎప్పుడు మీరు ఆ ఫేజ్లోకి తెరలేదండి? లేదండి, అంటే మ్యాక్సిమం బాధ ఒక వన్ డే అలాగ ఉంటుంది. బట్ లాస్ట్ అమృతం అప్పుడు కొంచెం ఇట్ వాజ్ అ వెరీ బిగ్ బ్లో, అది కొంచెం టైం పట్టింది, ఎప్పుడు లేనిది బయటకు రావటానికి. అది ఎంతండి, చాలా డబ్బులు బాగా పోగొట్టుకున్నారా? ఇది మన చందమామలో అమృతం, అమృతం చందమామలో ఎవ్రీ పెన్నీ, ఎవ్రీథింగ్ టోటలీ స్మాష్డ్. అండ్ అప్పటికి ఇప్పుడు ఇప్పుడు ఇంకా అది కోట్లల్లో కదా, అప్పట్లో మీరు తీసినవన్నీ లక్షల్లో సినిమాలు. అఫ్ కోర్స్ అప్పటికి దాని వాల్యూ దాని మొదలుపెట్టిన లిటిల్ సోల్జర్స్ కూడా 1 crore 5 lakhs బడ్జెట్ అప్పుడు. ఇట్ వాజ్ బిగర్ దాన్ మోస్ట్ ఫిల్మ్స్ విత్ రెగ్యులర్ హీరోస్ బడ్జెట్, ఎందుకంటే 110 రోజులు షూటింగ్ చేసాం, చిన్నపిల్ల కదా 56 సీన్లు. లిటిల్ సోల్జర్స్ టైంలో ఆ పాపతోని మీరు నటింప చేయడానికి మీకు మీరు చుక్కలు చూసారని చెప్పారు, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ ఎంజాయ్డ్ బికాస్ ఆ అమ్మాయి ఒక పర్టికులర్ టైం తర్వాత షీ స్టార్టెడ్ కోఆపరేటింగ్, అండ్ ఆ పిల్లకి తెలుగు రాని అమ్మాయికి మీరు తెలుగు నేర్పించడం. కెన్ యూ జస్ట్ ఒక్కసారి కెన్ యూ జస్ట్ రిలీవ్ దోస్ మూమెంట్స్ అండి? అసలు అప్పట్లో ఆ లిటిల్ సోల్జర్స్ థియేటర్ ఉన్నది ఆ పాపతో. అంటే పాప కావ్య అది చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇన్హెరెంట్ టాలెంట్, ఏ 3 ఏళ్ళ పిల్లకి అంత ఫాస్ట్ గ్రాస్పింగ్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ పలకటం రేర్ అది. సో ఆ టాలెంట్ ఉంది. ఇంక చేయించడం అన్నది నేను కాదు, మొత్తం హోల్ టీమ్ ఆఫ్ ఊర్మిళ. అంటే చాలాసార్లు ఊర్మిళ ఎక్కడో షార్ట్లో ఫ్రేమ్ బయట పట్టుకోవాలి, అమ్మాయి ఒక చేయైనా ఫ్రేమ్ బయట ఉండదు పాపది, ఎందుకంటే షీ హ్యాస్ టు కీప్ హోల్డింగ్ హర్, అలాగ ఉండేది. దెన్ మై సిస్టర్స్ రన్స్ అ స్కూల్, వాళ్ళు చెప్పేవాళ్ళు జస్ట్ హ్యాపీ ఫేస్ సాడ్ ఫేస్ ఇలాగ ఇలాంటి అని, వాళ్ళ స్కూల్ ప్లేస్కి ఎలా చెప్పేవాళ్ళు అలాగ. సుభాష్ నాని కాకినాడలో ఇందిరా ఇంకో టీచర్ షీ వాస్ దట్ టైం. సో ఇలాగ అందరూ ఎవ్రీ వన్ హెల్ప్. తెలుగు ఎలా నేర్చుకుంది అమ్మాయి? అమ్మాయి తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పిందంట. తెలుగు నేర్చుకుని బై ద టైమ్ సినిమా అయ్యేసరికి అక్టోబర్కి షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ తనే చెప్పింది. ఇంకొక వాయిస్ అయితే మళ్ళీ సినిమాటిక్ ఇది వచ్చేస్తుంది, ఇంటోనేషన్ కానీ, యు నో హౌ రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అందుకనే మన గ్రాండ్ మదర్ రోహిణి ఆతంగడికి కూడా రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పాక తీయించేసి మళ్ళీ చెప్పించాం. ఓకే, సో ఆ న్యాచురల్గా ఉండాలని తను అలాగే రిటైన్ చేశారు. నందిని చేసింది డబ్బింగ్, బొన్న సూర్య అని ఉంటాడు నందిని చెప్పింది డబ్బింగ్. సో అలా వీ ట్రైడ్ న్యూ థింగ్. బట్ పాపతో అది మేజర్ థింగ్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు ప్యాచ్ వర్క్ అంటారు సినిమా, లిటిల్ సోల్జర్స్ మొత్తం ప్యాచ్ వర్క్. బికాజ్ ఆ పాప ఉన్న 55 సీన్లో వాట్ ఎవర్ యావరేజ్ సీన్లో ఏది ఒక రోజులో కంప్లీట్ చేయడం అసలు ఇంపాసిబుల్. ఒక షెడ్యూల్లో కూడా కంప్లీట్ చేసేది కాదు, ఈ సీన్లో ఒక బిట్ చేసేది, ఇంకా ఐఎమ్ టైర్డ్ అనేది, సరే ఇంకేదో సెటప్ చేసుకున్నాక ఇంకో సీన్లో ఒక బిట్. దిస్ వెంట్ ఆన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 షెడ్యూల్స్. ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా మొత్తం సినిమా ప్యాచ్ వర్క్ అయితే ఎక్కడో చోట కంటిన్యూటీ కొడుతుంది కదా, అది ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దట్ ఈస్ టు నందిని చూసుకునేది. దో ఇట్ వాస్ హర్ ఫస్ట్ ఫిల్మ్, కానీ అప్పట్లో ఆ పాపకి ఇంకా టైర్డ్ అయిపోయి బోర్ కొడుతుంది వెళ్ళిపోతాను అన్నప్పుడు మీ గుండెలు రైళ్లు పరిగెడుతుండొచ్చు. ఎస్పెషలీ పోనీ మొదటి 4 రోజులు అంటే పర్లేదు, సగం షెడ్యూల్ అయిపోయాక ఇంకా నేను చేయను అంటే. అంటే నైట్ అనేది అంట వాళ్ళ పెద్దమ్మతో ఊరిమెళ్తో, వై షుడ్ ఐ డూ దిస్ పెద్దమ్మ, కొంచెం ఏడుపు వచ్చేసి నిజమే తనకి ఏం కారణం ఎందుకు చేయాలి. బట్ నేనే అనేవాడిని కొంచెం గుండె రాయి చేసుకుని, నో బట్ అది ఎదిగాక దిస్ విల్ బి ద బెస్ట్ ఆల్బమ్ అ చైల్డ్ క్యాన్ హ్యావ్, అలాగే ఉంది. అండ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్ కూడా, నేషనల్ అవార్డ్. బట్ ఈవెన్ నో ఐ డోంట్ నో వాజ్ ఇట్ వర్త్ వైల్ గోయింగ్ త్రూ ఆల్ దట్ ట్రబుల్, బికాస్ మనం ఇప్పుడు బయట వచ్చినట్లని బేరీ చేస్తాం, తను వాట్ దట్ లిటిల్ గర్ల్ ఫెల్ట్ ఆ టైంలో మనకు తెలియదు, అది ఆ బాధ ఎంత బాధ ఉండి ఉంటుందో. హాయ్, దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. హాయ్, దిస్ ఇస్ రితు
హలో ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను iDream 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యిందండి కంగ్రాట్స్ టు iDream మీడియా ఆన్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ iDream మీడియా వన్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ టు యు కంగ్రాట్స్ iDream కీప్ అప్ ది గుడ్ వర్క్ అండ్ కంటిన్యూ టు ఎంటర్టైన్